వెన్ గాడ్ కాల్స్ అస్, మన వీక్నెస్ కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ ఏమీ దేవుడికి అవసరం లేదు. ఇఫ్ వీఆర్ షోయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఇన్ అస్, హీ విల్ ఆల్వేస్ రివార్డ్ అస్. హల్లెలూయా. అందరము సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్తారా? కెన్ యూ వీ ఆల్ రీడ్ మాథ్యూ 17:1-3 వర్సెస్? సారీ అబౌట్ దట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాథ్యూ 17:1-3 వర్సెస్లో, ఆఫ్టర్ 6 డేస్ జీసస్ టేకెత్ పీటర్ జేమ్స్ అండ్ జాన్, అంటే పీటర్ జేమ్స్ అండ్ జాన్ ఎవరండి? దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. సో జీసస్ టుక్ దెమ్ అండ్ హీ వెంట్ ఇంటూ ఆన్ టు మౌంటైన్ అండ్ దెన్ దేర్ హీ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ దెమ్. హీ షోడ్ హిస్ గ్లోరీ అనమాట. ఇట్స్ నాట్ ద ఫుల్ గ్లోరీ, బట్ దే వర్ ఏబుల్ టు సీ ద షైన్ అండ్ ద గ్లోరీ. అండ్ థర్డ్ వర్స్ సేస్, బిహోల్డ్ దేర్ అపియర్డ్ అన్ టు దెమ్ మోసెస్ అండ్ ఎలైజా టాకింగ్ విత్ హిమ్. ఓకే, మోసెస్, ఎలైజా. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్లీ టాక్ అబౌట్ మోసెస్ అండ్ దెన్ లేటర్ ఇన్ నెక్స్ట్ సిరీస్ ఐ వుడ్ టాక్ అబౌట్ ఎలైజా. బట్ వై ఓన్లీ దీస్ టూ పీపుల్? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ డిడ్ మోసెస్ డూ? ఐ వాంట్ యూ టు టెల్ ది ఆన్సర్స్. ఇస్ మోసెస్ ఫ్రమ్ న్యూ టెస్ట్మెంట్, ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్? హౌ మెనీ ఆఫ్ యు సే ఇస్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్? ఎస్. సో వాట్ డిడ్ మోసెస్ డూ? కెన్ ఎనీబడి టెల్ మీ? ఎవరైనా చెప్పండి. హీ లెడ్ ద నేషన్, హీ లెడ్ ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జేమ్స్, జాన్ అండ్ పీటర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అమాంగ్ దోస్ 12 డిసైపుల్స్ అండ్ దెన్ జీసస్ టుక్. బట్ అక్కడ ఇంకొక 2 పర్సన్స్, ఇంపార్టెంట్ 2 పర్సన్స్ ఎవరంటే మోసెస్ అండ్ ఎలియస్, ఐ మీన్ ఎలైజా. ఓకే, సో వై ఆర్ దీస్ పీపుల్ వెరీ ఇంపార్టెంట్? దే హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ అనమాట. అంటే దే హ్యావ్ క్రియేటెడ్ they have done many wonders. God used them mightily. They led nations. They proved that a Lord God is the living God. So this is why they are very important. There could be many contexts, but what I am saying is these two people are very important from the Old Testament. We keep hearing their names even in the New Testament. So today let's talk about Moses, and next time we will talk about Elijah. Let's turn our Bibles to Exodus 2nd chapter. First 4 verses. Exodus 2nd chapter. First 4 verses. And there went a man of the house of Levi and took to wife a daughter of Levi, and the woman conceived and bare a son. And when she saw him, that he was a goodly child, she hid him 3 months. And when she could not longer hide him, she took for him an ark of bulrushes and daubed it with slime and with pitch and put the child therein, and she laid it in the flags by the river's brink. And his sister stood afar for to wit what would be done to him. Okay. This is the scenario where there's a woman and a man, and they are Levites, and they conceived a child, and he is Moses. So aa time lo em jarugutundante, Egypt lo there was a ruler in Egypt, and akada pharaoh unnaru anamata Egypt lo. So pharaoh em order chesarante, Israelites chaala ediki pothunnaru, chaala spread aipothunnaru, they are becoming strong day by day. So ok order pampistadu anamata, kill every male child ani. So that's why they were hiding Moses. But after 3 months, his mother decided to send him off in a river anamata, basket lo petti Mosheni pampichesaru. You all know this, right? Sunday school stories lo kuda we've been listening all this while. So pampichinappudu akkada pharaoh vaalla wife untundannamata, akkada ame teeskoni baby ni teeskoni
ఎవరన్నా ఉన్నారా చూసుకోవడానికి అని చూస్తున్నప్పుడు వాళ్ళ సిస్టర్ అక్కడ ఎక్కడికి వెళ్తుంది ఈ బేబీ, ఆ బాస్కెట్ ఎక్కడ రీచ్ అవుతుందో అనే భయంతో అనే టెన్షన్తో వెళ్తుంది అనమాట బాస్కెట్ వెంట. వెళ్ళినప్పుడు అక్కడ ఫరో దగ్గరికి చేరినప్పుడు, ఫరో వాళ్ళ వైఫ్ దగ్గరికి, దెన్ హిస్ సిస్టర్ అంటే మోసెస్ సిస్టర్ వెళ్ళి, నేను ఒకరిని తీసుకొస్తాను, దే విల్ నర్స్ దిస్ బేబీ అని చెప్తుంది అనమాట. దెన్ షీ వాజ్ హ్యాపీ. అండ్ దెన్ ఫోర్ సమ్ ఇయర్స్ వరకు మోసెస్ని వీళ్ళ ఓన్ మదర్ పెంచుతుంది, నర్స్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ మోసెస్ విల్ కమ్ బ్యాక్ టు ద కింగ్డమ్. దిస్ ఇస్ ద సినారియో. సో వాట్ హ్యాపెన్స్, మోషే ఎలా పెరిగాడంటే అక్కడ వెన్ హీస్ బీయింగ్ కింగ్, కింగ్స్ సన్ లాగా పెరిగాడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. మంచి విజ్డమ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఆయన ఇంటెలిజెంట్గా ఉన్నాడు, ప్రతి దాంట్లో ఆయన స్కిల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు అనమాట. అండ్ దాట్స్ వై బైబిల్ సేస్ ఇన్ అ వర్స్, ఐ డి నాట్ ఫైండ్ దట్, బట్ హీస్ అ స్కిల్డ్ పర్సన్ ఇన్ ఆల్ ఏరియాస్ అనమాట. ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. కానీ అలా పెరుగుతూ ఉన్నప్పుడు మోసెస్కి ఏంటంటే హీజ్ అ హీబ్రూ, అంటే హీజ్ అ ఇస్రాయలైట్ అనమాట. అక్కడ 11th వర్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే, సెకండ్ చాప్టర్ ఎక్సడస్, సెకండ్ చాప్టర్ 11th వర్స్, అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దోస్ డేస్ వెన్ మోసెస్ వాజ్ గ్రోన్ దట్ హీ వెంట్ అవుట్ అంటు హిస్ బ్రదరన్ అండ్ లుక్ ఆన్ దర్ బర్డన్స్ అండ్ హీ స్పైడ్ అన్ ఈజిప్షియన్ స్మైటింగ్ అన్ హీబ్రూ వన్ ఆఫ్ హిస్ బ్రదరన్. వీళ్ళ బ్రదర్స్, వీళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే స్లేవ్గా ఉన్నారనమాట ఈజిప్ట్లో. ఇజ్రాయలైట్స్ అందరూ అక్కడ స్లేవ్స్. సో వీళ్ళ బ్రదర్స్ కూడా అందరూ అక్కడ ఈజిప్ట్లో స్లేవ్స్గా ఉన్నప్పుడు ఈయన ఒక్కడే సపరేట్ చేయబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపరేట్ చేయబడి అక్కడ పెరుగుతున్నాడు. బయటికి వెళ్ళి చూసినప్పుడు ఈజిప్షియన్ ఏం చేస్తున్నాడంట, ఇక్కడ సినారియోలో హీబ్రూని కొడుతున్నాడంట. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే 12th వర్స్లో, అండ్ హీ లుక్ దిస్ వే అండ్ దట్ వే అండ్ వెన్ హీ సా దట్ దే వాజ్ నో మ్యాన్ హీ స్లూ ది ఈజిప్షియన్ అండ్ హిడ్ హిమ్ ఇన్ ద సన్. వెంటనే మోసెస్ ఏం చేశాడంటే, ఎందుకు కొడుతున్నావు, ఈ హీబ్రూ ఏం తప్పు చేశాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు కదా అని చెప్పి హీ స్లూ ఆఫ్ ద ఈజిప్షియన్ అనమాట. 13th వర్స్లో, అండ్ వెన్ హీ వెంట్ అవుట్ ద సెకండ్ డే, బిహోల్డ్ టూ మెన్ ఆఫ్ ద హీబ్రూ స్ట్రోవ్ టుగెదర్ అండ్ హీ సెట్ టు హిమ్ దట్ డిడ్ ద రాంగ్, వేర్ ఫోర్ స్మైటస్ థౌ థై ఫెలో. అండ్ 14th వర్స్, అండ్ హీ సెడ్, హూ మేడ్ ది అ ప్రిన్స్ అండ్ అ జడ్జ్ ఓవర్ అస్, ఇంటెండెస్ థౌ టు కిల్ మీ యాజ్ థౌ కిల్లెస్ట్ ది ఈజిప్షియన్. అండ్ మోసెస్ ఫియర్డ్ అండ్ సెట్, ష్యూర్లీ దిస్ థింగ్ ఇస్ నోన్. ఎవరు చూడనప్పుడు మోషే ఏం చేశాడంట, ఆ హీబ్రూని చంపేసి శాండ్లోకి పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి తెలియదు అనుకున్న, సారీ, ఈజిప్షియన్ని చంపేసి శాండ్లో పెట్టి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ నెక్స్ట్ వర్స్లో చూసినట్లయితే ఇద్దరు హీబ్రూస్ కొట్లాడుకుంటున్నారనమాట. కొట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని కూడా వెళ్ళి క్వశ్చన్ చేస్తాడనమాట, ఎవరు తప్పు చేశారు మీలో అని చెప్పి. అప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తారు, అంటే మమ్మల్ని కూడా చంపేస్తావా తప్పు చేస్తే అని చెప్పి రిప్లై ఇస్తారనమాట. సో సమ్వేర్ పీపుల్ సా దట్ మోసెస్ కిల్డ్ అన్ ఈజిప్షియన్ అండ్ హిడ్ హిమ్ అండర్ ద సాండ్. ఎవ్రీబడి న్యూ ఇట్ అనమాట, ఓన్లీ మోసెస్ డిడ్ నాట్ నో ఇట్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ 15th వర్స్, నౌ వెన్ ఫరో హర్డ్ దిస్ థింగ్ హీ సాట్ టు స్లే మోసెస్, బట్ మోసెస్ ఫ్లెడ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఫారో అండ్ డ్వెల్ట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మిడియన్ అండ్ హీ సాట్ డౌన్ బై అ వెల్. అక్కడ ఉన్న ఫరో కూడా తెలిసిపోయింది ఈ వార్త. సో ఏమైందంట, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మోషే. సో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ల్యాండ్ ఆఫ్ మిడియన్ దగ్గరికి, ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ జస్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మోసెస్, అంటే మోషే ఎక్కడ పుట్టాడు, ఎవరు, and how was he brought up and what did he do when he grew up. Aina entante, if you see the intention of Moses here was right. How many of you agree that evaraithe tappu chesnaro vallani edana judge cheyali, ventne champeyali, so adi aynaki correct anpistundi. Kani the way he handled, is it right? No, it's not right. So the way he handled is like ఇన్ అ వెరీ బ్యాడ్ వే అనమాట. వేర్ ఫరో కూడా, ఆయన మనుషులు కూడా, దేవర్ అగెయిన్స్ట్ మోసెస్, ఫారో అండ్ హిస్ హూ ఎవర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ఫారో అండ్ హిస్ కింగ్డమ్ పీపుల్ వర్ అగెయిన్స్ట్ మోసెస్. సో
That's why Moses fled and came to one place, and there he gets married. So what happens if you read this whole second chapter of Exodus, you will get to know who is Moses and his background and what he's meant to be. And then third chapter lo Moshe oka place ki velinappudu akkada kuda koncham background untadi entante he helped some people, and that's where he finds his wife anamata. So he gets to marry a person over there who is not an Israelite, and there he settles down and akkada flock chusukunta untarante cattle raid cheyadamo. So he forgets everything ayina emem nechukunnado Egypt lo mottham marchipadu anamata. Ante marchipovatam ante ayina lonchi vellipoledu, but he gave up on his whatever the work he was doing, he gave up on that. He left that place and he came to a new place, started a new life, and then he got married. He was taking care of his cattle. He was all good. But suddenly what happened? Oka roju alane cattle chusukuntu velthe oka mountain untadi. So aa mountain daggariki vellad anamata Moses. Vellinappudu if we can read this verse, Exodus 3rd chapter 3rd verse, and Moses said, let me read it from the beginning. Now Moses kept the flock of Jethro his father-in-law, the priest of Midian, and he led the flock to the backside of the desert and came to the mountain of God, even to Horeb. And the angel of the Lord appeared unto him in a flame of fire out of the midst of a bush, and he looked, and behold, the bush burned with fire, and the bush was not consumed. And Moses said, I will now turn aside and see this great sight, why the bush is not burnt. And when the Lord saw that he turned aside to see, God called unto him out of the midst of the bush and said, Moses, Moses. And he said, here am I. Devudu bush lo nunchi pilustunnadu anamata. Akkada whom did Moses encounter? Ikkada akkada em kanapadindante Moshe ki oka పొద కనపడింది. ఆ పొదలో ఏముందంట? ఫైర్ ఉంది. సో దట్ బుష్ వాజ్ బర్నింగ్ విత్ ఫైర్. ఏదన్నా మనం ఫైర్లో వేస్తే వెంటనే ఏమైపోద్ది? కాలిపోతుంది, బర్న్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంట? ఆ బుష్ అనేది బర్న్ అవ్వట్లేదు. సో గాడ్ ఇస్ టాకింగ్ త్రూ దట్ బుష్. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ పొదలో దేవుడు ఉండి దేవుడు మోషేతో మాట్లాడడము స్టార్ట్ చేశాడు అనమాట. అక్కడ మౌంట్ పేరు ఏంటంటే మౌంటైన్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు హోరేబ్. సో అక్కడ దేవుడు వచ్చి మోషేతో ఫస్ట్ టైం మాట్లాడడము జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దేవుడు ఏం చెప్తాడంటే, అసలు దేవుడు ఎందుకు కనిపెట్టాడు, ఆయన పట్ల పర్పస్ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి అని చూసినట్లయితే, గాడ్ సేస్ ఈజిప్ట్లో ఉన్న ఇజ్రాయెలైట్స్ అందరూ చాలా స్లేవరీలో ఉన్నారు, చాలా బాండేజ్లో ఉన్నారు, వాళ్ళందరూ చాలా దుఃఖపడుతున్నారు ప్రతిరోజు. వాళ్ళ మొర నేను విన్నాను, అంటే వాళ్ళు చాలా, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఎంత స్లేవరీ అంటే ఈజిప్ట్లో, దే ఆర్ ఓన్లీ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ ఓన్లీ టు డ్రింక్ వాటర్ అండ్ ఈట్ ఫుడ్ అనమాట. అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి ఏమంటారు లగ్జరీస్ కానీ ఏది కానీ లేదనమాట. So they only have this slavery kind of life. Vallu entante vallu chestunna prati paniki reward entante kottatamu tittatamu vallani himsinchatamu only food and water ivatamu. Akkada Egyptians yokka pani, Israelites yokka pani entante slavery anamata. So what happens after that? Devudu em cheptadante, మీరు నువ్వు వెళ్ళి, మోషేకి చెప్తాడు అనమాట, నువ్వు వెళ్ళి ఈజిప్ట్లో ఉన్న ఇజ్రాయెలైట్స్ని రక్షించమని దేవుడు చెప్తాడు అనమాట. వాట్ గాడ్ కమాండ్స్ మోసెస్ ఇస్ ఇన్ 10th వర్స్ వి విల్ రీడ్, కమ్ నౌ దేర్ ఫోర్ అండ్ ఐ విల్ సెండ్ ది అన్ టు ఫారో దట్ థౌ మేయస్ బ్రింగ్ ఫోర్త్ మై పీపుల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. సో అక్కడ ఎంతమంది ఉన్నారంట? ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మెనీ ఆర్ దేర్, బట్ దే మైట్ బీ ఇన్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్, those people in of Israelites in Egypt. Okay, so akkadiki devudu vellamantunnadu Moshe ni, velli meeru Israelites ni, nuvu velli Israelites ni bayitiki teeskochche Egypt nunchi ani cheptunnadu anamata. Ee place lo aithe Pharaoh champalan chusadu Moshe ni, Moshe ki devudu ade place ki vellamani cheptunnadu.
అండ్ 12th వర్స్ చూసుకున్నట్లయితే, థ్యాంక్ యూ, 12th, 13th, and 14th ఎవరన్నా చదవగలరా? Exodus 3:12-14 వర్సెస్. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ చూస్తే దేవుడు ఒక ప్లాన్ అండ్ పర్పస్ మోషేకి ఏముంది అనేది చెప్తున్నాడు అనమాట. సో వెన్ మోసెస్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్. కానీ ఇక్కడ దేవుడు హీఈస్ గివింగ్ ద ప్లాన్ టు మోసెస్, హీఈస్ గివింగ్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ టు మోసెస్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్ టు రిడీమ్ ఇజ్రాయెలైట్స్. ఒకప్పుడు ఒక మనిషిని హ్యాండిల్ చేయలేకపోయాడు అనమాట. దో మోసెస్ ఇంటెన్షన్స్ వర్ రైట్ బట్ ద వే హీ హ్యాండిల్డ్ the situation was wrong. So he could not handle a person. Mari oka person ne handle cheyani vyakti, can he lead whole nation out of Egyptians? Vala hand nunchi vala chey nunchi baiti teeskuragalada? And that's why Moses was saying here, oka inka chadukunta vellinatlayite Moshe antadu, nenu ela veltanu, asa nenu vidipichagalana? And you know, I don't have that kind of speech. Naku nenanta fluent speaker kaadu, naku stammering undi ani ala Moses aina yokka weaknesses ni devudu mundu pedta untadu. Appudu devudu em cheptadanta, he says that never mind, nen ninnu pampisthunanu, I will be with you. God says that. So 14th verse la chusukunnatlayite, and God said unto Moses, I am that I am. And he said, thus shall thou say unto the children of Israel, I am hath sent me unto you. Devun peru entante I am ani cheptunnadu anamata. Devude pampichadu and he is going to redeem you ani cheppamantunnadu. Akkadaithe Israelites ki asale 0% anamata, vallakunna hopes, vallakunna edaina gaani anni నాశనం అయిపోయి వాళ్ళ స్లేవరీ జనరేషన్స్ టు జనరేషన్స్, ప్రతి జనరేషన్ స్లేవరీలో పుడుతుంది, దాని ముందున్న జనరేషన్ స్లేవరీలో చనిపోతూ ఉంది. సో 0% అయిపోయింది అక్కడ హోప్. బట్ గాడ్ ఈస్ సెండింగ్ మోసెస్ టు బీ అ లీడర్ ఓవర్ దెమ్. అండ్ మోసెస్ హియర్ నెగోషియేటింగ్ విత్ గాడ్, దట్ నాకు ఇది లేదు అది లేదు దేవా, నేను ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు మోసే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏం మాట్లాడాలో నీకు అది ముందే చెప్తాను నేను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ మీ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ మీ హూ విల్ డూ వండర్స్ అని ఒక ఏమిస్తాడు మోషేకి. కెన్ యు ఆల్ టెల్ మీ ఇఫ్ యు నో దిస్, దట్ వాట్ గాడ్ గివ్స్ మోసెస్ టు గో టు ఈజిప్ట్? ఒక రాడ్ ఇస్తాడు అనమాట, ఓకే, స్టాఫ్. సో ఆ రాడ్ తీసుకొని వెళ్ళి దాని ద్వారా వండర్స్ అండ్ మైటీ వండర్స్, మైటీ మిరకల్స్ చేస్తాను అని దేవుడు చెప్తాడు. అప్పుడు మోషే వెళ్ళినప్పుడు హీ విల్ స్టార్ట్ రిడీమింగ్ పీపుల్. సో వై ఐ టోల్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ మెనీ అ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ వీ ఫీల్ దట్ వీఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ గాడ్స్ డూయింగ్ గాడ్స్ పర్పస్. మనకి దేవుడు ఒక ప్లాన్ పెట్టే ఉంటాడు మన కోసము, ఆయన యొక్క పర్పస్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు అలాంటి కేపబిలిటీ లేదు, మనకి చాలా వీక్నెసెస్ ఉన్నాయని మనం అనుకుంటా ఉంటాం అన్నమాట. దేవా నాకు అది ఉంది, నేను నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మరి నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు? దేవా నాకు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, మరి జాబ్ ఎలా వస్తుంది, మరి నేను ఇలాంటి వాడిని అలాంటి దానిని మరి ఎలా మీరు బ్లెస్ చేస్తారని ఎన్నోసార్లు మనకి మనం ఆ థాట్స్ చెప్పుకొని దేవుడు ముందు పెట్టి వీ విల్ బ్యాక్అవుట్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్ అనమాట. ఈవెన్ మోసెస్ వాజ్ డూయింగ్ లైక్ దాట్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ గెట్ ఇన్ టు అవర్ మైండ్. మనము మనకు అస్సలు కుదరదు, మన వల్ల కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ గాడ్ సేస్ దట్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ డెలివర్ యూ, త్రూ యూ ఐ విల్ డూ వండర్స్, త్రూ యూ ఐ విల్ డూ మైటీ మిరకల్స్
అని దేవుడు చెప్తున్నాడు. సో మోషేతో ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడా? ఇస్ దట్ గాడ్ సేమ్ గాడ్ అలైవ్? సో వెన్ హీఈస్ అలైవ్ దెన్ గెట్ రెడీ టు ఎంటర్ ఇన్ టు యువర్ ప్రామిస్ ల్యాండ్, దెన్ గెట్ రెడీ టు ఓవర్టేక్ ద నేషన్స్, దెన్ గెట్ రెడీ టు గో అండ్ రిడీమ్ పీపుల్. ద పర్సన్ హూ కుడ్ నాట్ హ్యాండిల్ హిమ్సెల్ఫ్ వాజ్ ఏబుల్ టు లీడ్ అ మైటీ నేషన్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ఈజిప్షియన్స్, రైట్? అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ఫారో. సో ఫస్ట్ పాయింట్, ఐ జస్ట్ వాంట్ టు సమరైజ్ ఎవ్రీథింగ్ అండ్ సే ఇన్ పాయింట్స్ దట్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద సర్మన్. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? మనం ఏంటంటే ఆర్డినరీ మెంబర్స్, ఆర్డినరీ పర్సన్స్ అనుకుంటూ ఉంటాం. వెన్ దెర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ గాడ్, వీ ట్రై టు హ్యాండిల్ ఆర్ సిచ్యువేషన్స్ ఆల్ బై ఆర్ సెల్స్. మనకున్న సిచ్యువేషన్స్ని మనము ఎలా అయితే మోషే హ్యాండిల్ చేశాడో, దానికి ముందు చాప్టర్లో చూసుకున్నట్లయితే ఎలా అయితే మోషే హ్యాండిల్ చేశాడు కదా ఆయన సిచ్యువేషన్స్, ఆయనకై ఆయనే హీ ఎండెడ్ అప్ మర్డరింగ్ సమ్వన్. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ రైట్ ట్రాక్ లైక్ మోసెస్ వెన్ వీ డూ నాట్ యూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇన్ న్యూ టెస్టమెంట్ ఆఫ్టర్ ద క్రాస్ వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ అస్ హూ ఇస్ సీల్డ్ ఇన్ అస్ ఫర్ ఎవర్, రైట్? బట్ వీ నీడ్ టు యూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వీ ఆల్వేస్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ వాట్ హ్యాపెన్ వెన్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు మోసెస్? మోసెస్ ఆల్సో స్పోక్ టు గాడ్ అనమాట. దెర్ వాజ్ అ కమ్యూనికేషన్. ఇస్ జస్ట్ అ క్వశ్చన్, ఇస్ కమ్యూనికేషన్ అ టూ వే ప్రాసెస్ ఆర్ అ వన్ వే ప్రాసెస్? హౌ మెనీ ఆఫ్ యూ సే టూ వే ప్రాసెస్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ సే వన్ వే ప్రాసెస్? ఇట్స్ టూ వే ప్రాసెస్. వన్ పర్సన్ స్పీక్స్, ది అదర్ పర్సన్ లిజన్స్, అండ్ ది అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ అండ్ స్పీక్స్ బ్యాక్ అండ్ దెన్ ది అదర్ పర్సన్ లిజన్స్. So if only one person is speaking and talking, that is something like an argument or something, or shouting or whatever we can take. But a communication generally happens between two persons, and that's where Moses is talking with God and God is talking with Moses. Edo evaro chepparu nenu ila cheyalanta, nenu ee family lo puttanu ganuka nenu ila cheyali, మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు డాక్టర్ అవ్వమన్నారు అందుకనే నేను డాక్టర్ అవ్వాలి, వాళ్ళు ఇంజనీరింగ్ చేయమన్నారు అందుకే నేను ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పి అనుకోవటం కాదు. వి నీడ్ టు ఆస్క్ గాడ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. ఈవెన్ ఇన్ మై లైఫ్ వెన్ ఐ వాజ్ థింకింగ్ టు డూ ఎవ్రీ జాబ్, ఎలా అంటే ఐ టీచర్ చేద్దామా, ఐటీగా చేద్దామా, లేకపోతే డిజైనర్ అవుదామా, లేకపోతే ఐ యూస్ టు సిట్ అండ్ థింక్ ఎవ్రీ డే వాట్ ఐ షుడ్ బికమ్, వాట్ ఐఎమ్ ఐ. కొన్నిసార్లు ఐ యూస్ టు క్రై అ లాట్ లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ మై సెల్ఫ్. ఎలా అంటే నాకు అసలు ఏం తోచదు అనమాట. డేస్ గడుస్తూ ఉన్నాయి, సండే వస్తుంది, మళ్ళీ సండే వచ్చింది, మళ్ళీ సండే, వన్ మంత్ కూడా పాస్ అయిపోయింది, వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఇన్ మై లైఫ్ అని నేను కొన్నిసార్లు అడిగినప్పుడు, గాడ్ సెడ్ దట్ when I heard few sermons, right, that encouraged me a lot to go to God. I've already shared my testimony in last sermon. So when God told me the purpose, I told God, you tell me whatever, I will do it, I'm ready to do it, but not the ministry. I said God like this, appudu devu cheppadu anni odilesi ministry cheyali. Then that was a very tough decision. Ikkada kuda Moshe kuda devudu cheptunnadu anamata, ఏ ప్లేస్లో అయితే చంపాలని చూసారో అదే ప్లేస్కి వెళ్ళి ఇజ్రాయెలైట్స్ని రిడీమ్ చేయమంటున్నాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో బట్ వెన్ గాడ్ టెల్స్ అస్ సంథింగ్, వీ హ్యావ్, ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉండి పనిచేస్తుంది. వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రెడీలీ అవైలబుల్, రైట్? సో ఎవ్రీ టైమ్ వీ గో టు గాడ్, హీ గివ్స్ అస్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అవర్ లైఫ్ అనమాట. హీ విల్ గివ్ అస్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో. ది ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇస్ a hearing ear, vine chav undali, vinagaligina hrudayam undali, understanding and wisdom tho devun degra manamu vinta undali. Aina cheptadu what is the purpose, what is the plan in your life, endukante he is the one who created us, he is the one who knew us even before we were born in our mother's womb. How many of you say amen for that?
సో వీ నీడ్ టు గో టు గాడ్ టు అండర్స్టాండ్ అవర్ పర్పస్. సెకండ్ థింగ్ ఇస్ ఓవర్కమింగ్ వీక్నెస్సెస్ ఈజ్ అ బ్యాటిల్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ వీక్నెస్సెస్? ఐ హ్యావ్ వీక్నెస్సెస్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ వీక్నెస్సెస్? సో వాట్ ఎవర్ ద వీక్నెస్ వీ హ్యావ్, గాడ్ వోంట్ జడ్జ్ అస్ ఫర్ దట్. ది ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. మనం తీసుకెళ్ళి మన వీక్నెసెస్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఏం చేస్తాడు? మోషే కూడా చెప్పాడు, ఐ హ్యావ్ అ స్టామరింగ్ టంగ్, ఐ కెన్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. నేను మాట్లాడలేను దేవా, నేను ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను అని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు, ఇట్ ఈస్ మీ హూ విల్ టాక్, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు టాక్. అయినప్పటికీ మోషే విల్ నెగోషియేట్ విత్ గాడ్, చేస్తూ ఉంటాడు, ఆరన్ని పంపించండి. ఆరన్ అంటే మోసెస్ బ్రదర్ అనమాట. ఆరన్ని పంపించా అని అడిగినప్పుడు దేవుడికి కోపం వచ్చినా కానీ ఆరన్ ఇచ్చి పంపిస్తాడు. When God is giving you that surety that He will take care of your life, He will lead you, we don't have to worry about anything. But it's very, very important to identify our weakness and submit before God so that that weakness will turn into strength. Oka chinna udaharana chusukunnatlaite, Egypt lo nunchi Israelites baitiki Moshe vellina next minute lone baitku vachara. చాలా డేస్ జరిగాయి కదా, ఎన్నో మిరాకల్స్ చూశారు. మోషే వెళ్ళి అక్కడ ఆయన దేవుడు ఒక రాడ్ ఇచ్చాడని చెప్పాను కదా, ఆ రాడ్ ఫ్లోర్ మీద వేస్తే అది దేనిగా మారింది? స్నేక్గా మారుతుంది. దట్స్ ద మిరాకల్ ఆఫ్ గాడ్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈవెన్ ద మెజిషియన్స్ దట్ ఆర్ ఇన్ దట్ ప్యాలెస్ ఆఫ్ ఫారో, అక్కడ వాళ్ళు కూడా రాడ్ వేస్తే అది కూడా స్నేక్స్గా మారుతుంది అన్నట్టు. బట్ దిస్ స్నేక్ విల్ ఈట్ అప్ ఆల్ దోస్ స్నేక్స్. అంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ ఇక్కడ? ఇట్స్ గాడ్స్ మైటీ హ్యాండ్ ఇస్ ది అప్పర్ హ్యాండ్. అలా ప్రతి వండర్, ప్రతి మిరకుల్లో, ప్రతి సూపర్ న్యాచురల్ థింగ్లో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళని ఒక ఫియర్ ఏర్పాటు క్రియేట్ చేశాడు అనమాట వాళ్ళకి. ది ఎనిమీస్ వర్ ఫియరింగ్ లైక్ ఎనీథింగ్. సో ప్రతి దాంట్లో దేవుడు సూపర్ న్యాచురల్ వండర్స్ చేసి చేసి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈజిప్షియన్స్ ఇజ్రాయిలైట్స్ని వదిలేశారు. ఫారో అప్పుడు అంటాడు, టేక్ ఆఫ్ యువర్ పీపుల్ అండ్ యూ కెన్ గో. బట్ అక్కడితో ఆపేస్తాడా? ఆపేయడు. వెన్ దే రీచ్ రెడ్ సీ అక్కడ ఆగిపోతారు. అప్పుడు కూడా ఫారో వచ్చి చేస్ చేస్తూ ఉంటాడు అనమాట, ఇప్పటికైనా చంపేద్దాం, ఇప్పటికైనా చంపేద్దాం అని. టిల్ హీ డైడ్ హీ డిడ్ంట్ గివ్ అప్ ఆన్ చేసింగ్ ఇజ్రాయిలైట్స్. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక సీనే డివైడ్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పంపించే అంత సూపర్ న్యాచురల్ మైటీ మిరకుల్ దేవుడు చేశాడనమాట. అలానే ఎంతో ఫైట్స్ ఉంటాయి మన జీవితంలో కూడా. మనం ఎన్నోసార్లు మన వీక్నెస్ ఇది నేను ఆపేయాలి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అడిక్టెడ్ టు అవర్ ఫోన్, వీఆర్ అడిక్టెడ్ టు ప్లేయింగ్ గేమ్స్. ఇఫ్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ వీక్నెస్, అంటే ఇట్స్ నాట్ bad to watch phone, it's not bad to play games, but if that is eating our time and the plan of God, manam deenkaithe enter avvalanukuntunamo, devil always tries to divert us from God's plans. So he can use anybody, he can use anything to divert us. Mana meeda unna calling ki vellakunda devil aapistad anamata. So if that is the weakness, we have to put it forward to God. We will battle like anything. It's not that easy for Israelites to come out of Egypt. Alane mana weakness manalonchi vellalante, it's not easy. It's, I would say, it's a lifetime battle. Jeevitaanta manamu prati roju devudu degara idi pedta unte, it will slowly slowly we will have authority over it, right? And what costed God to redeem us from our sins? It costed his precious blood, powerful blood. But when he wants to shut the enemies down, it takes supernatural things for God to shut the enemies down. Can I hear amen for this? Why? Because supernatural things are the things which God will do it. Even devil cannot do that. And we have to depend on God to receive that supernatural things. This comes by the Spirit of God. And that's what I said before. When you add the Spirit of God to your spirit, you can do wonders and mighty things. Even Moses was a person like us. Even Elijah was a person like us.
బట్ వై దేవర్ ఇంపార్టెంట్, వై డిడ్ దే క్రియేట్ దట్ హిస్టరీ, ఇస్ దట్ దే డిపెండెడ్ ఆన్ గాడ్, ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దే బిలీవ్డ్ దట్ గాడ్ ఇస్ విత్ దెమ్. దే హర్డ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్ టు లీడ్ టు గో ఫార్వర్డ్. అండ్ థర్డ్ పాయింట్ ఇస్, ఆర్ గాడ్, ఇందాకే మనం ఆరాధించుకున్నాం, ఆర్ గాడ్ ఇస్ గ్రేటర్, ఆర్ గాడ్ ఇస్ స్ట్రాంగర్, ఆర్ గాడ్ ఇస్ ద వన్ హూ కెన్ మేక్ అ వెట్ ల్యాండ్ డ్రై. వెట్ ల్యాండ్ అంటే తడిచిన నేల. ఆ నేలని ఏం చేశాడంట, ఆరిన నేల చేశాడు. ఓకే, అంటే ఆ రెడ్ సీని దేవుడు స్ప్లిట్ చేశాడు. అక్కడ ఏమైందంట, ఆ వాటర్ అంతా వాల్స్గా నిలబడితే మధ్యలో ఏం ఏర్పడింది, ఒక దారి ఏర్పడింది, అండ్ విచ్ ఇస్ డ్రై. కెన్ యూ ఇమాజిన్, ఒక సీలో ఒక్క సింగిల్ థింగ్ కూడా వెట్టది, అన్నీ వెట్టే ఉంటాయి కానీ డ్రై ఎక్కడ కనబడదు మనకి. ఈవెన్ దో ద సన్ షైన్స్ ఆన్ ఇట్, సన్ వల్ల దేని వల్ల కానీ డ్రై కనబడదు మనకు అక్కడ. బట్ గాడ్ మేడ్ డ్రై ల్యాండ్ ఇన్ ద వెట్ ప్లేస్. అండ్ ఆల్సో ఇన్ అదర్ సినారియో, ఇజ్రాయెలైట్స్ అందరూ కలిసి సీ దాటేసి వాళ్ళు ఒక డెజర్ట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ డెజర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫుడ్ అండ్ వాటర్ వాళ్ళు తెచ్చుకున్నదంతా అయిపోయి ఉంటుంది కదా. దే విల్ బీ వాకింగ్ అండ్ వాకింగ్ అండ్ వాకింగ్ ఆల్ దేర్ లైఫ్. అండ్ దెన్ దేవుడు ఎక్కడికి లీడ్ చేస్తే అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ దేవుడు ఏమిస్తారు, సూపర్ న్యాచురల్ ఫుడ్, మన్నా ఇస్తాడు దేవుడు. అండ్ ఆల్సో హీ గివ్స్ వాటర్. రెడీగా అక్కడ వాటర్ లేదు కానీ ఏం చెప్తాడంట దేవుడు, ఆ రాక్లో నుంచి వాటర్ ఇస్తాను, ఆ బండ నుంచి నీళ్ళు ఇస్తానని చెప్తాడు. సో ఒక రాక్ లాంటి దాంట్లోంచి నీళ్ళు ఇవ్వగలిగేది ఎవరంటే మన దేవుడు. హీఈస్ ద లార్డ్ ఆర్ గాడ్ జీసస్ హూ కెన్ గివ్స్ దిస్ వాటర్, హూ కెన్ గివ్ వాటర్ అవుట్ ఆఫ్ రాక్స్. ఇక్కడ రాక్ అనేది డ్రై, బట్ స్టిల్ హీ బ్రాట్ సంథింగ్ వెట్ అవుట్ ఆఫ్ ఇట్ లైక్ వాటర్, రైట్? సో ఇది అది చేయొచ్చు, అది ఇది చేయొచ్చు అనమాట. సో ఆర్ గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఎనీ టైమ్, ఓన్లీ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్ కాస్ ఆర్ ఫెయిత్ ఆన్ గాడ్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ దట్ హీ విల్ డూ వండర్స్, దట్ హీ విల్ లీడ్ అస్ ఇన్ టు అవర్ పర్పస్ అండ్ ప్లాన్? అండ్ ఫోర్త్ వన్ ఇస్, మోసెస్ వాజ్ ద మీకెస్ట్ పర్సన్. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు నంబర్స్ చాప్టర్ 12, 1-3 వర్సెస్ చదువు. సారీ, నంబర్స్ చాప్టర్ 12, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. Yeah, 1-3 verses chadukunam. And Miriam and Aaron spake against Moses because of the Ethiopian women whom he had married, for he had married an Ethiopian woman. And they said, had the Lord indeed spoken only by Moses, hath he not spoken also by us? And the Lord heard it. Now the man Moses was very meek above all the men which were upon the face of the earth. ఫోర్త్ వర్స్లో చూసుకున్నట్లయితే, అండ్ ద లార్డ్ స్పేక్ సడన్లీ అన్ టు మోసెస్ అండ్ అన్ టు ఆరన్ అండ్ అన్ టు మిరియం, కమ్ అవుట్ ఈ త్రీ అన్ టు ద టాబెర్నకిల్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, అండ్ దే త్రీ కేమ్ అవుట్. ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఇఫ్ యూ కెన్ లేటర్ రీడ్ దిస్ చాప్టర్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్. మిరియం అండ్ ఆరన్ ఆర్ ద సిస్టర్ అండ్ ద బ్రదర్ ఆఫ్ మోసెస్. అక్కడ ఏం జరుగుద్దంటే, మోషేని వాళ్ళు దే టాక్ అగెయిన్స్ట్ మోసెస్, దే స్పీక్ అగెయిన్స్ట్ మోసెస్ అనమాట. దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడా, మనతో కూడా మాట్లాడుతున్నాడు కదా. అండ్ ఆల్సో దే బ్లేమ్ మోసెస్ ఫర్ మ్యారీయింగ్ అన్ ఇథియోపియన్ విమెన్. ముందు మనం చూసుకున్నట్లయితే హీ మ్యారీడ్ నాట్ అన్ ఇజ్రాయెలైట్, రైట్? సో దానికోసము వాళ్ళు మోషేని బ్లేమ్ చేస్తా అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరు ఇంటర్వీన్ అయ్యారు, ఫోర్త్ వర్స్లో చూసుకున్నట్లయితే దేవుడు వచ్చాడనమాట. వచ్చి He will tell that, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అగెయిన్స్ట్గా, యు షుడ్ నాట్ టాక్ అగెయిన్స్ట్ హెమ్ అని దేవుడు మోషే సైడ్ తీసుకొని
మిరియంకి హీ విల్ సెండ్ ప్లేగ్ అన్నమాట. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ మోసెస్ ఇస్ ద మీక్ పర్సన్. హియర్ ఇట్ సేస్ ఇన్ థర్డ్ వాజ్ ద మ్యాన్ మోసెస్ వాజ్ వెరీ మీక్ అబవ్ ఆల్ ద మెన్ విచ్ వర్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఈ భూమి అంతట్లో చాలామంది ఉన్నారు మనుషులు, కానీ ఎవరు మీకెస్ట్ పర్సన్ అంట? సాత్వికుడు ఎవరు? మోషే. హీ వాజ్ ద మీకెస్ట్ పర్సన్. సో ఈవెన్ దో మోషేకి ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే కోపం. హీ ఈజ్ వెరీ క్విక్ టు యాంగర్. సో దట్స్ అనదర్ వీక్నెస్ ఆఫ్ మోసెస్. బట్ స్టిల్ గాడ్ టేక్స్ ద సైడ్ ఆఫ్ మోసెస్. వై? బికాస్ ఫర్ గాడ్ మోసెస్ ఇస్ వెరీ ప్రెషియస్ అండ్ హీ లిజన్స్ టు ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. మనము మన లైఫ్నే లీడ్ చేయటమే కాకుండా, ఇక్కడ మోషే ఆయన లైఫ్ లీడ్ చేయటమే కాకుండా, హీ ఆల్సో లెడ్ ద ఎంటైర్ నేషన్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ద విల్డర్నెస్. మనకి ఇలా ఇంటికి వెళ్ళగానే రెడీగా వాటర్, రెడీగా ఫుడ్, ఫ్రిడ్జ్లో వాటర్ అట్లా లేదు అక్కడ. ఎవ్రీ టైమ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో హీ హ్యాస్ టు హియర్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్. దిస్ ఇస్ హౌ మోసెస్ లెడ్ ఇజ్రాయెలైట్స్ అండ్ దిస్ ఇస్ హౌ హీ క్రియేటెడ్ హిస్టరీ అనమాట. దిస్ ఇస్ హౌ హీ బికేమ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన అనుకున్నాడు నేనేం చేయలేనేమో, నేను ఎలా వెళ్తాదేవా అన్నవాడు ఎలా అయిపోయాడంటే, హీ బికేమ్ అ గ్రేట్ లీడర్, హీ బికేమ్ అ గ్రేట్ పర్సన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్ ద నేషన్. సో ఐ విల్ సమరైజ్ అ ఫ్యూ పాయింట్స్ అండ్ క్లోజ్ ద సర్మన్. ఆల్వేస్ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ గాడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మోసెస్ ఎవర్ డెడ్. ఆల్వేస్ కమ్యూనికేట్. కమ్యూనికేట్ అంటే I've told you, right? We have to speak and also listen from God. Not just telling our problems. Man, eppudu mana problems cheppakunda, maname na probleme deva, idi na problem, adi na problem. Complaining ide cheyakunda, after that, we also have to ask God, I want to live for you, Lord. What you want me to do? Ani adagadam kuda nechukovali anamata. We also have to listen. Ekkada okkaru kuda leranta. మోషే అంత సాత్వికుడు ఒక్కరు కూడా లేడంట. ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే, ఈవెన్ దో హీ హ్యాస్ వీక్నెసెస్, హీ హ్యాస్ స్టిల్ దట్ క్వాలిటీ ఆఫ్ లిస్నింగ్ టు గాడ్ అండ్ టేకింగ్ అ స్టెప్ ఫార్వర్డ్. అండ్ సెకండ్ వన్ ఇస్ వీ హ్యావ్ మెనీ మెనీ స్ట్రగుల్స్, బట్ వెన్ గాడ్ కాల్స్ అస్, మన వీక్నెస్ కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ ఏమీ దేవుడికి అవసరం లేదు. ఒకవేళ ఇఫ్ గాడ్ వుడ్ హ్యావ్ థాట్, నేను మోసెస్ని ఎందుకు పిలవాలి, ఎనీవేస్ ఆయన స్టామరింగ్ ఉంది కదా, ఆల్రెడీ ఈజిప్ట్లో ఉన్నాడు, అక్కడ నుంచి వచ్చేసాడు, పారిపోయి వచ్చేసాడు, ఈయనకి ఏం చేత అవ్వదు అని దేవుడు కనుక అనుకున్నట్లయితే, హీ వుడ్ హ్యావ్ చోజన్ అ నెక్స్ట్ పర్సన్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ రోజు వరకు మనం దేవుడు చిత్తంలో వస్తున్నాము. స్టిల్ వీఆర్ అలైవ్ టుడే. స్టిల్ వీఆర్ ప్రేజింగ్ గాడ్. స్టిల్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ ఆర్ నెసెసిటీస్. స్టిల్ గాడ్ ఈస్ హియరింగ్ ఆర్ ప్రేయర్స్, ఆన్సరింగ్ ఆర్ ప్రేయర్స్. అంటే హీ హ్యాస్ అ వెరీ బిగ్ ప్లాన్ ఫర్ అస్ and each one has their own unique purpose and what of God. So no matter how many struggles we face, we always, the road that God gives us will always lead to the road, that road will always lead to victory. And there's a verse which says, you will be prospered in your way and also you will have good success. That's when we depend on the spirit of the Lord. Have faith in God that He will lead us through our problems victoriously. And don't depend, always remember, don't depend on your power and might. Manam, mana might, mana shakti ni batti, manakunna capability ni batti, manamu munduku vellakoodadu anamata. Always, always remember this. Why? Because we end up doing wrong things. Even if our intentions are right, we end up doing wrong things. That's our ability. But God gives His ability to lead us forward. Aina manaki pratisari he will give that ability. And one more point I want to add is, always inta kashtapadi moshe vachi israelites ni vidipinchi valani bayitiki teesukochinappudu, israelites water lenappudu, food lenappudu em chestaranta, they try to kill Moses. Enta badhakaram kada adi. It's a painful thing. If you help somebody and if they are not, you know, giving
that proper answer to you, or they're not having that heart of gratitude for what you have done, it's very, very painful. ప్రతిసారి వాళ్ళకి వాటర్ లేనప్పుడు, ఫుడ్ లేనప్పుడు, ఇజ్రాయెలైట్స్ యూస్ టు రిబెల్ అగెయిన్స్ట్ మోసెస్. ది యూస్ టు రిబెల్ అగెయిన్స్ట్ గాడ్. అండ్ మోషే వెంటనే వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పినప్పటికీ, దేవుడు వచ్చి వాళ్ళని నేను నాశనం చేసేస్తాను, ఇజ్రాయెలైట్స్ని నేను చంపేస్తాను, ది ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్ అని దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ మోషే ఏం చేస్తాడు తెలుసా? హీ విల్ నెవర్ సే దాట్ yes lord they are testing even my patience, just please kill them off, anyways I know how to kill a person, I will kill everybody ani eppudu Moshe cheppaledu. He only said that lord please forgive them. So kontha mandi last week kuda manam vinna unnam kada sermons lo, some people mana intlone untaru, they try us every day. Chala kashtam to face such people. ఇంకా బయట వాళ్ళంటే డిఫరెంట్, కానీ ఇంట్లోనే అలా ఒక థాన్ లాగా కూర్చొని ఉంటే మనకి ఇట్స్ వెరీ హార్డ్ టు ఫేస్ సచ్ పీపుల్. బట్ వాట్ వీ షుడ్ డూ, వీ షుడ్ నాట్ ఆస్క్ గాడ్ టు టేక్ వెంజన్స్ ఆన్ దెమ్. హౌ గాడ్ ఫర్గివ్ అస్, వీ షుడ్ షో అప్ దాట్ ఫర్గివింగ్ హార్ట్ దేర్. అంత బాగుంటే మనం క్షమించడం కాదు, మనకి పెయిన్ కలిగిస్తున్నప్పుడే మనము క్షమించాలన్నమాట. జస్ట్ లైక్ హౌ మోసెస్ ఆల్వేస్ యూస్ టు ప్లీడ్ గాడ్, దేవా వాళ్ళని క్షమించు అని చెప్పి అడిగేవాడు అనమాట. సో దాట్స్ వై వీ నీడ్ హంబుల్నెస్ అండ్ వీ ఆల్సో నీడ్ టు బీ మీక్, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ రివార్డ్ అస్ ఫర్ దాట్. మనము ఏం చేసినా కానీ దేవుళ్ళో, ఇఫ్ వీ ఆర్ షోయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఇన్ అస్, హీ విల్ ఆల్వేస్ రివార్డ్ అస్ ఫర్ దాట్. So always remember to depend on the spirit of God, not on our power and might, just like Moses did. God bless this word.